హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2 ఆగస్ట్ 2022 2 ఆగస్ట్ 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనం నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నక్షత్రం విషయంలోకి వెళ్తే ఈరోజు నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం. ఈరోజు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాళ్ళ మీద గెలుస్తే అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ నక్షత్రంలో నెమలి. నెమలి అనేది నల్లపడ కోడి మీద, నల్ల సవల మీద విజయం అనేది సాధిస్తుంది. అలాగే కాకి. కాకి అనేది కోడి డేగ మీద విజయం సాధిస్తుంది. గౌన్ నెమలి. గౌన్ నెమలి అనేది నల్ల కాకి మీద, పచ్చ కాకి మీద, కాకి మీద, నల్లపడ కోడి మీద విజయం అనేది సాధిస్తుంది. అలాగే పచ్చ కాకి అనేది శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. సవల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది, నల్ల సవల. ఇది ఓన్లీ ఎవరైతే నక్షత్రంలో ఆడుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం అనమాట. ఇవి నక్షత్రంలో పనిచేసే రంగులు అనమాట. ఇక నెక్స్ట్ మనం జాముల గురించి మాట్లాడుకుందాం. జాముల్లోకి వెళ్ళే ముందు మన టీం మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, ఏదేంటంటే కలర్ ఐడెంటిఫికేషన్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, రంగించుకోవడం రాలేదంటే మీరు ఓడిపోతారు. కనుక ఒకటికి 2 సార్లు చూసి జాగ్రత్తగా మన కోడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కోడి ఏ రంగు, ప్లస్ ప్రజెంట్ మనం ఏ టైంలో అయితే దెబ్బలాడబెట్టుకుంటున్నాం ఆ టైంలో ఏ రంగులు గెలిచే అవకాశం ఉంది, ఈ 3 విషయాలు చూసి జాగ్రత్తగా దెబ్బలాట పెట్టుకుంటేనే మనం విజయం అనేది సాధించగలం. కనుక ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలి అన్న వాళ్ళు ఈ 3 విషయాలు మాత్రం కంపల్సరీ పాటించాలి. ఓకే, ఇక మనం టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 ఈ మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ పచ్చకాకి డేగలు, పచ్చకాకి డేగలు లేదా గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డేగలను కానీ లేదంటే పచ్చకాకి డేగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తర్వాత పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగల తర్వాత చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉండదు. ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తే ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ నెమల్లో, కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెరలు, కోడి మైలాలు, అలాగే కోడి తెల్ల మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పచ్చకాకి డేగలను లేదంటే గట్టి కాకి డేగలను మాత్రమే పెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి పిచ్చుకమైన గౌండ్లు లేదంటే పిచ్చుకమైన గౌండ్ నెమళ్ళు, పిచ్చుకమైన గౌడ్ లేదా పిచ్చుకమైన గౌండ్ నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు కింద దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో పిచ్చుకున్న గౌండ్ నెమలను లేదంటే పిచ్చుకున్న గౌండ్లను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే పిచ్చుకొని గౌండ్ నెమలకైనా గౌండ్ నెమలకైనా ఇక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. మంది బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకలో తెలుపు ఎక్కలు అనేవి అసలు ఉండకూడదు. అలా తెలుపు లేని వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి.
అలాగే ఇక వాటి తరువాత నెక్స్ట్ చూపులు గెలిచే అవకాశం ఉండడం, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమలి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నటివన్నీ కూడా చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలాలు, అలాగే గట్టి కాకులు, నెక్స్ట్ పచ్చకాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో పిచ్చుక ఉన్న గౌన్ నెమ్మలను మాత్రం ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి బాగా కోడి చూపుగల డేగలు లేదంటే బాగా కోడి చూపుగల రసంగులు, అంటే కోడి డేగలు, కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి డేగలకు కోడి రసంగులకు బాగా వంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలా తెలుపు ఉంటేనే మ్యాక్సిమం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్రమైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోటి చూపు గల బాగా కోటి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి ఒకటి రంగులన్నీ కూడా, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి సేతువాలు, కాకి పింగళాలు, నలబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను లేదంటే కోడి రసంగులను బాగా కోడి చూపు గల కోడి డేగలు కోడి రసంగులు మాత్రమే ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించగలవు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కాకి నెమళ్ళకి లైట్గా ఒకేకే, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక మాత్రం తెలుపు ఉంటే పర్లేదు, బాగా పనిచేస్తుంది. తెలుపు లేకపోయినా పర్లేదు, తెలుపు ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ 9 వెన్న కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్లమైలాలు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, కోడి నెమలి కక్కెరలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఒకటి రంగులన్నీ కూడా, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కాకి నెమలను, గట్టి కాకి నెమలనైనా పెట్టుకోవచ్చు, ఒకే తెలుపు గల కాకి నెమలనైనా కూడా ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గోధుమ రంగు పింగళాలు, గోధుమ రంగు పింగళాలు లేదా కోడి పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోల్లోపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇటు పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను కానీ లేదంటే కోడి పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి పింగళాలకు ఎక్కడ నెమలవన్నీ అనేది ఉండకూడదు, అంటే నెమల చూపులో ఉండకూడదు అనమాట. అలాంటి ఏ పింగళాలైనా సరే నెమల చూపు ఉండకూడదు వాటికి. అలా నెమల చూపు లేని కోడి పింగళాలను మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుల చెప్పకి కోడి మైలాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డ్యాగలు, బాగా కోడి చూపుగల రసంగులు, చింతపిక్కల డ్యాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అనమాట ఈ రంగులన్నీ కూడా. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు, నెమల డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, ఈ రంగులు అన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయాయి.